మార్నింగ్ మ్యాగజైన్ కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు, వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే హవ్వ అది నోరేనా అన్నటువంటి వార్తను హైలైట్ చేసింది. భోగాపురం విమానాశ్రయంపై జగన్ ప్రతిపక్షంలో ఒక మాట, ఇప్పుడు మరొక మాట. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వ్యవహారంలో మంత్రి జగన్ నాలుగు మడతేసిన తీరు చూసి ఎవరైనా నివ్వెరపోవాల్సిందే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడ్డగోలు ఆరోపణలు చేసి అసలు ఇది అవసరమా అని ప్రశ్నించిన జగన్ ఇప్పుడు అదే భోగాపురం విమానాశ్రయం రాష్ట్రాభివృద్ధికి కేంద్ర బిందువుగా నిలుస్తుందంటున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో ఈ ప్రాజెక్టు ముందుకు సాగనీయకుండా అడుగడుగున మోకాలడుతూ రాజకీయంగా పగ్బం గడిపిన జగన్ ఇప్పుడు అధికారంలోకి వచ్చి తాను ప్రాజెక్టుకి శంకుస్థాపన చేస్తుంటే ప్రతిపక్షాలు జీర్ణించుకోవట్లేదని నీతులు వల్లవేస్తున్నారు. కోర్టుల్లో కేసులు వేసైనా సరే భూసేకరణను ప్రాజెక్టును అడ్డుకుంటామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రకటించిన జగన్ ఇప్పుడు సుప్రీంకోర్టు, హైకోర్టు, హెచ్ఈటీల్లో ఉన్న కేసులని పరిష్కరించుకుని మరీ భూసేకరణ పూర్తి చేయగలిగామని చెప్తున్నారు. భోగాపురం విమానాశ్రయం ప్రాజెక్టుపై ప్రతిపక్ష నేత హోదాలో పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన జగన్ బుధవారం అదే ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసి ప్రసంగించారు. అప్పట్లో ఆయన చేసిన ఆరోపణలు, ఇప్పుడు ఆయన చెప్తున్న మాటల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. రాజకీయం కోసం మరీ ఇంత అసత్య ఆరోపణలు చేస్తారా అది అని అనేక మంది ప్రశ్నిస్తున్నారు. అప్పుడు ఇప్పుడు జగన్ ప్రకటనలు ఎలా ఉన్నాయి అంటూ ఆ ప్రకటనలంతటినీ కూడా హైలైట్ చేసుకొచ్చారు. అందులో వాస్తవంగా చంద్రబాబు గారు ఇంతకుముందు ఏం చెప్పారు, తన అధికారంలోకి వస్తే మైనింగ్కి సంబంధించినటువంటి వాటినన్నింటినీ అక్రమాలు చేస్తామన్నారు, అక్రమాలన్నింటినీ రద్దు చేస్తామన్నారు. తర్వాత ఏం చేశారు, మైనింగ్లు మరింత ఇచ్చుకొచ్చారు. మధ్యాహ్నం ఏమన్నారు, బెల్ట్ షాపులు రద్దు చేస్తానన్నారు. కానీ తర్వాత ఏం చేశారు, పర్మిట్ రూమ్స్ కూడా పెట్టి మామూలు వైన్ షాప్ పక్కన కూడా పెట్టారు. అప్పుడు కూడా ఇట్లాంటి వార్తలు రాశారా? ఖచ్చితంగా ఇది రాయాలి, నో డౌట్. ఇది రాయిదగ్గ వార్త, జగన్ నాటి మాట నేటి మాట అన్నటువంటిది. అది రాయిద్దని ఎవరూ చెప్పట్లేదు, ఖచ్చితంగా రాయాలి. బట్ ఒక ఇది ప్రతిపక్షం మాట్లాడాల్సిన మాట పత్రిక మాట్లాడింది. ఫ్రంట్ పేజీలో అసలు వార్తను పక్కన పెట్టేసి భోగాపురంతో పాటుగా నిన్న నాలుగు కీలకమైన అభివృద్ధి ప్రాజెక్టుల ఇనాగ్రేషన్ జరిగినాయి. అది ప్రజల మెదడులోకి రాకూడదు. రాకూడదంటే ఒక విషయం చెమ్మాలి దానికి సంబంధించి. ఖచ్చితంగా మాటలు మారుతున్నాయి. అమరావతి అంతకుముందు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేస్తాను, అన్ని ప్రాంతాలకి సంబంధించి పరిపాలన వికేంద్రీకరణ చేస్తానని చంద్రబాబు మొత్తం పరిపాలన కేంద్రీకరణ చేశారు. తను అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో కూడా పరిపాలన వికేంద్రీకరణ చేస్తానన్న ఆయన చివరికి మొత్తం తీసుకొచ్చి ఒక చోట పెట్టారు. హైదరాబాద్ అనుభవం చూశాం కదా, మరొకసారి అట్లాంటిది కానీ అన్నటువంటి ఆయన మళ్ళీ తీసుకొచ్చి ఇంకొక హైదరాబాద్ సృష్టిస్తానన్నాడు కదా. మరి అది కూడా చర్చించదగ్గ అంశమే కదా. రాశారా, సచ్చినా రాయ. చంద్రబాబు ఏం చేసినా అద్భుతం, జగన్ ఏం చేసినా రాక్షసత్వం, దుర్మార్గం. ఇది ప్రజల మెదళ్లలో విషం చెమ్మడానికి, పత్రిక చదవగానే ప్రజలకు ఒక నెగిటివ్ ఫీలింగ్ రావడానికి తగినటువంటి ప్రయత్నాలు. ఎందుకంటే నిన్న నాలుగు పాజిటివ్ థింగ్స్, ఒకటి ఉత్తరాంధ్రలో ఒక పోర్టు, అట్లాగే ఉత్తరాంధ్రలో అదానీ సెంటర్ ఇంకో పక్కన, ఇది దీంతో పాటుగా ఏళ్ల తరబడి అట్లాగా ప్రజలు ఫీల్ అవుతున్నటువంటి ఉద్దానం ఉంది పరిష్కారం వైపుగా, ఒక జూన్ కల్లా ఇనాగ్రేషన్ చేస్తానని చెప్పడం, ఇట్లాంటివన్నీ ప్రజలకు పనికొచ్చాయి కదా. అవి ప్రజలకి చెబితే ప్రజలు మళ్ళీ ఎక్కడ మనసు మార్చేసుకుంటారు, జగన్ మంచివాడు అనుకుంటారేమో, పరిపాలన బాగుందనుకుంటారేమో, అబ్బాయి అట్లా అనుకోకూడదంటే గతంలో అట్లన్నాడు ఇప్పుడు ఇట్లన్నాడు అన్నటువంటిది రాసుకురావడం. అది కూడా ఫ్రంట్ పేజీ డీటెయిల్డ్గా రాసుకొచ్చినటువంటిది. అసలు జగన్ మాట్లాడినటువంటి భోగాపురం విమానాశ్రయంలో ఉత్తరాంధ్ర హబ్గా భోగాపురం 2026 నాటికి ఇక్కడ డబుల్ డెక్కర్ విమానాలు, విమానాశ్రయ శంకుస్థాపన సభలో సీఎం జగన్ అన్నటువంటి వార్తని చిన్న ముక్కగా చేసి దాని పక్కనే చివరికి జగన్ వస్తుంటే రోడ్ల మీద ట్రాఫిక్ ఆపేశారు అన్నటువంటిది. మరి చంద్రబాబు నాయుడు మొన్న వస్తుంటే ట్రాఫిక్ ఆపారని చెప్పేసి రాయలేదే, అప్పుడు ఎందుకు ఆపలేదని రాశారు? ఆయన వెళ్ళాక సాధారణంగా పావు గంటకు వదిలిపెట్టాలి, అట్లాంటిది ఆయన వెళ్ళిన 5 నిమిషాలకే వదిలేశారు. ఈ నిర్లక్ష్యాన్ని జెడ్ కేటగిరీ సెక్యూరిటీ చూస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించిందని కూడా రాసేశారు. కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఒక్క ముక్క మాట్లాడకపోయినా సరే, అంటే ఏమైనా సరే రోజు ఒక నెగిటివిటీ క్రియేట్ చేయాలి, మనసుల్లో ఒక విషం నింపాలన్నటువంటి ఫీలింగ్. అదే సందర్భంలో అసలు విషయం ఏంటి, నిన్న సుప్రీంకోర్టు ప్రధానంగా ఇచ్చినటువంటి తీర్పు, హైకోర్టు స్టే ఇచ్చినటువంటి అంశం ఎంత కీలకమైనటువంటి అంశం. సుదీర్ఘకాలంగా అంటే దాదాపు 3 ఏళ్ల పైనుంచి ఒక విచిత్రమైనటువంటి పని జరిగింది రాష్ట్రంలో. తెలుగుదేశం పాలనలోని అక్రమాల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ఎజెండాలో చెప్పింది, దర్యాప్తుకు ఆదేశిస్తానని. దాని మీదన ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసింది. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలోని అవినీతి మీదన విచారణకని చంద్రబాబు వేస్తే ఎవడు స్టే ఇవ్వలేదే, సిట్ అట్లాగే ఉంది కదా. బట్ ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీముని, సిఐడి టీముని మాత్రం స్టే ఇచ్చారు, గ్యాగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చారు వాళ్ళు ఎక్కడ మాట్లాడడానికి వీల్లేదని. గ్యాగ్ ఆర్డర్లను తర్వాత సుప్రీంకోర్టు కొట్టేసింది. బట్ ఆ స్టే సంగతి ఇంతవరకు అట్లాగే ఉండిపోయింది, పెండింగ్. ఇప్పుడు ఆ స్టే ఎత్తివేశారు. ఎంత సీరియస్ ఇష్యూ ఆ వార్త ఒక ముక్క. హైకోర్టులో
హైకోర్టు స్టే సరికాదు, అప్పుడు కేసు అపార్పక్వ దశలో ఉంది, అందుకే ఆ మధ్యంతర ఉత్తర్వులు కొట్టేస్తున్నాం. మెరిట్స్ ఆధారంగా హైకోర్టు తుది నిర్ణయం వెలువరించాలి. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలపై విచారణ కేబినెట్ సబ్ కమిటీ సిట్ ఏర్పాటు కేసులో సుప్రీంకోర్టు. తెలుగుదేశం ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలు విచారించేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ సిట్లను ఏర్పాటు చేస్తూ 2019 జూన్ 28 2020 ఫిబ్రవరి 21 జారీ చేసిన 2 జీవోలపై స్టే ఇస్తూ హైకోర్టు జారీ చేసిన మధ్యాహ్న ఉత్తర్వుని సుప్రీంకోర్టు బుధవారం కొట్టేసింది. కేసు అపరిపక్వ దశలో ఉన్నప్పుడు హైకోర్టు స్టే ఉత్తర్వులు ఇచ్చి ఉండాల్సింది కాదని, అందుకే వాటిని పక్కన పెడుతున్నామని పేర్కొంది. తదుపరి ఈ రిట్ పిటిషన్పై మెరిట్స్ ఆధారంగా విచారించి నిర్ణయం తీసుకోమని హైకోర్టుకి ఆదేశించింది అన్నటువంటి వార్త ఇక్కడ కీలకం. లేకపోతే అవినాష్ అరెస్ట్తోనే నిజానిజాలు వెల్లడి, కస్టడీలో ఆయన విచారించాలి, కుట్రలో ఇంకా ఎవరైనా ఉన్నారేమో తెలుసుకోవాలి, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేయండి, సునీల్ యాదవ్ ఉదయకుమార్ రెడ్డితో సంబంధాలు తేరాలి, సునీత రాజశేఖర రెడ్డికి సంబంధం లేదు తెలంగాణ హైకోర్టుకు నివేదించిన సిబిఐ. ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ చేయడం, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడం చాలా అవసరమని, ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేయాలని తెలంగాణ హైకోర్టు సిబిఐ బుధవారం అభ్యర్థించింది. మాజీ మంత్రి వివేక హత్య వెనక జరిగిన కుట్రలో ఇంకా ఎవరైనా ఉన్నారేమో ఆయన ద్వారా తెలుసుకోవాల్సి ఉందని నివేదించింది. దర్యాప్తులో భాగంగా ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డిలు హత్యలో పాల్గొనగా సాక్ష్యాల విధ్వంసం కుట్ర వెనక అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, గంగిరెడ్డి ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షుల ద్వారా తేలిందని పేర్కొంది. ఇక్కడే అసలు లాజిక్ చూడండి, ఎంత తెలివిగా వార్త రాస్తారంటే హెడ్డింగ్ అవినాష్ అరెస్ట్తోనే నిజాలు వెల్లడి, అంటే సాధారణంగా ఏమనుకుంటారు, మర్డర్ ఆయనే చేయించాడు అన్నటువంటి కోణంలోకి వెళ్తుంది. ఇక్కడ ఏమని చెప్పింది, దర్యాప్తులో భాగంగా ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డిలు హత్యలో పాల్గొనగా సాక్ష్యాల విధ్వంసం కుట్ర వెనక అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, గంగిరెడ్డి ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షుల ద్వారా తేలిందని పేర్కొంది. ఇది అసలు పాయింట్. గుండెపోటు అంటూ హత్యను దాచిపెట్టడం, సాక్ష్యాల విధ్వంసం కుట్రలో అవినాష్ రెడ్డి భాగమైనట్టు తేలినప్పటికీ సమాధానాలు ఎగవేసి తప్పుదో పట్టించారని తెలిసింది, అందువల్ల కస్టడీలో విచారణ అవసరమని, వివేక హత్యకు వినియోగించిన గొడ్డలు ఎక్కడుందన్నది కస్టడీలో తెలుసుకోవాలని తెలిపింది. ఇది నేను దాదాపుగా ఈ కేసు ఫాలో అవుతున్న ప్రతిరోజు చెప్తున్న పాయింట్ ఇదే. అసలు గొడ్డలు తీసుకురాలేదు, ఆ గొడ్డలు ఎవరి దగ్గర ఉంది, సునీల్ యాదవ్ దగ్గర. ఆ సునీల్ యాదవ్తో పాటుగా దస్తగిరికి తెలుసు, మరి వాళ్ళు చెప్పినటువంటి ప్లేస్లో గొడ్డలు దొరకలేదు, ఎవరి దగ్గర ఉన్నది అసలు అత్యాల్చల. ప్లస్ ఆ రోజున పేపర్లు ఏవైతే పట్టుకెళ్ళారన్నారో దస్తగిరి, ఆ పేపర్లు తేల్చల, అవి రెండు తేల్చకుండా ఏం తేల్చు. ఇంకోటి ఇక్కడ ఏం చెప్పారు, వీళ్ళ మీద ఆధారాలు కుట్రని కానీ, వీళ్ళు మర్డర్ చేయించినట్టుని కానీ ఉన్నట్టు చెప్పాల, సాక్ష్యాల తారుమారుంది అన్నటువంటిది. ఇప్పుడు దాంట్లో భాగంగానే కదా సునీత వీళ్ళని విచారిస్తుంది, సాక్ష్యాల తారుమారులో వాళ్ళకు కూడా కేసు అవుతుంది. ఎందుకని, ఫోనును తర్వాత అక్కడ ఉన్నటువంటి పేపర్ని కూడా దాచేశారు ముందు, అంటే ఆ సాక్ష్యాలని పక్కకి తీసుకెళ్ళిపోయారు, అంటే అప్పుడు వాళ్ళది కూడా అవుతుంది కదా. ఇంకోటి జనానికి అది చెప్పాల, ఆ పేపర్ ఉందంటే మర్డర్ అని తెలుసు, ఫస్ట్ ఆ ముక్క చెప్పాల వీళ్ళకి, నువ్వు మీరు వెళ్ళండి అని చెప్పారు. ఆ ముక్క ముందే తెలిసినా కూడా పేపర్ దాయడం వెంటనే వాళ్ళకి మర్డర్ గురించి ముందే తెలుసు కదా, మర్డర్ అని చెప్పి చెప్పాడు కదా, చెప్పిన తర్వాత కూడా ఇతనికి మర్డర్ అని చెప్పకుండా మీరు వెళ్ళండి నాన్న చనిపోయాడని చెప్పి, లేకపోతే మావి చచ్చిపోయాడని చెప్పి చెప్పడం అంటే ఏంటి, ఇంటెన్షనల్గా దాన్ని వేరే వాళ్ళ మీదకి తోసే ప్రయత్నమే కదా, అది విచారణ జరుగుతుంది. బట్ ఇక్కడ వార్తని ఎలా పక్కకి తీసుకెళ్లాలంటే అలా పక్కకి తీసుకెళ్తున్నారు. లేకపోతే పుతిన్ హత్యకు కుట్ర, క్రెమ్లిన్ పైకి దూసుకొచ్చిన డ్రోన్లు, ఉలిక్కిపడిన రష్యా, 2 డ్రోన్లను కూల్చివేసిన అధ్యక్షుడు క్షేమం అనే ప్రకటన, ఇది ఉక్రెయిన్ ఉగ్రవాద చర్యనని ఆరోపణ. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా నిలువెల్ల వణికించిన కీలక పరిణామం బుధవారం చోటు చేసుకుంది. మాస్కో నగర నడిబొడ్డున అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహా కీలక పరిపాలన యంత్రాంగం అంతా కార్యకలాపాలు నిర్వహించే క్రెమ్లిన్ భవనాలపైకి తెల్లవారుజామున ఏకంగా 2 డ్రోన్లు దూసుకొచ్చాయి. ఈ భవనాల్లో అధ్యక్ష కార్యాలయం, నివాసం కూడా ఉన్నాయి. అయితే లక్ష్యాలను ఢీకొట్టక ముందే ఆ డ్రోన్లను కూల్చేశామని రష్యా ప్రకటించింది. పుతిన్ని హత్య చేసేందుకే వీటిని ఉక్రెయిన్ పంపిందని, ఇది ఉగ్రవాద చర్య అని పేర్కొంది. దాడి వీడియో దృశ్యాలు స్థానిక మాస్కో న్యూస్కు చెందిన టెలిగ్రామ్ ఛానల్లో కనిపించాయి. ఇందులో క్రెమ్లిన్ భవనాల వెనక పొగ కమ్మిన దృశ్యాలు ఉన్నాయి. ఈ వీడియో స్వతంత్రతను ఎవరూ ధృవీకరించలేదు. అయితే రష్యా ఆరోపణలు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఖండించారు. మేము పుతిన్ లేదా మాస్కోపై దాడి చేయమని పేర్కొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కొంత భయం వేసినట్టుంది ఇప్పుడు ఆ విషయాలకు సంబంధించినటువంటి అంశం. లేకపోతే ఇతర విషయాల్లో చట్టబద్ధ బాధ్యతను ఎందుకు నెరవేర్చడం లేదు, హైకోర్టు న్యాయవాదులు కనీస సదుపాయాల గురించి పట్టించుకోరేందుకు, రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డీ అని ప్రశ్నించిన హైకోర్టు, రాజధానేతరులకు అమరావతిలో ఇళ్ల స్థలాలపై వాదనలు పూర్తి, రేపు మధ్యంతరత్తులపై నిర్ణయం వెల్లడిస్తామన్న ధర్మాసనం. ఇక్కడ కూడా అదే నాటకాలు. నిజానికి సంబంధించినటువంటి అంశం అసలేంటి, పేదలకు ఇళ్లకు సంబంధించి ఇక్కడ సదుపాయాలు ఎందుకు కల్పించలేదని హైకోర్టు ప్రశ్నించింది. సదుపాయాలు ఎవరు కల్పించాలి అక్కడ, ప్రభుత్వం ఎట్లా కల్పిస్తుంది, ఎవరి చేతిలో ఉంది అక్కడ స్థలం, ప్రభుత్వంగా ఉంది. లాయర్లకు సదుపాయం కల్పించాలంటే, అంటే లాయర్లకు ఇల్లు కట్టుకోవాలంటే ప్రభుత్వ భూమి లాయర్కి ఇవ్వాలి. ఇక్కడ పేదవాడిని రానివ్వము, ఎవరిని రానివ్వమంటున్నారు కదా, అసలు ఇళ్ళకిస్తాయా ప్రభుత్వాలు, అది మధ్యతరగతికి ఇవ్వవు కదా,
అసలు సదుపాయాలు లేకుండా ఉన్నట్టు సంతకం పెట్టిన వాళ్ళు ఎవరప్పుడు? న్యాయమూర్తులు కూడా పెట్టారు కదా సంతకాలు. ఎలా పెట్టారు? అసలు అంతా రెడీ అయిపోయింది, మేము వెళ్ళడానికి సిద్ధమని సంతకాలు పెట్టింది ఎవరప్పుడు? చివరికి ఎక్కడికి వచ్చి సీఎం క్యాంప్ ఆఫీస్లో కోర్టు నడపడం ఏంటి? అసలు భారతదేశ చరిత్రలో ఎప్పుడన్నా ఎక్కడన్నా ఉందే? అదే సందర్భంలో అన్ని సదుపాయాలు ఉన్నాయని ఈవెన్ ఇక్కడ కూడా మిగతా పూర్తి కాకుండానే పూర్తి అయిపోయినట్టు సంతకం పెట్టింది ఎవరప్పుడు? అలాగా ఆ రోజు ప్రభుత్వం చెప్పినప్పుడు ఎందుకని ఆ ప్రభుత్వాన్ని నిలదీయలేదు? ఏందా ఏం కానీకుండా మమ్మల్ని అక్కడికి తీసుకొచ్చేసావు, అందరి మధ్యలో రోడ్డు మీద అట్టబడేసావని ఎందుకు అడగలేదు? అది కదా సమస్య. అవన్నింటినీ చర్చకి రానియకుండా కోర్టు ఇట్లా అడిగింది అన్న పాయింట్ మాత్రమే ఇక్కడ కాన్సెప్ట్ అవుతుంది. రేపు దీని మీద తీర్పు వస్తుంది, ఏం జరుగుతుంది అన్నటువంటిది చూడాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే దళితులపై ప్రభుత్వ దమనకాండ అడ్డగోలుగా కేసులు పెడుతున్నారు, ఎస్సీ ఎస్టీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారు, ఎస్సీలతో ముఖాముఖిలో లోకేష్, రాష్ట్రంలో దళితులపై దమనకాండ కొనసాగుతుందని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. యోగళం పాదయాత్ర సందర్భంగా కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం వెంకటగిరిలో బుధవారం ఆయన ఎస్సీలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు దళితుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. దళితుల ఉప్రణాళిక నిధులు వేల కోట్లు పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. బాధిత దళితులకు మద్దతుగా పోరాడుతున్న దళితులపై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రశ్నించినా పోరాడిన అడ్డగోలుగా కేసులు నమోదు చేసి జైలుకు పంపుతున్నారని విమర్శించారన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే జై బజరంగ్ బలి అంటూ ఓటేయండి, కర్ణాటక ఓటర్లకు మోడీ పిలుపు. పోలింగ్ రోజున ప్రతి ఒక్కరూ జై బజరంగ్ బలి అనుకుంటూ ఓటేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపిచ్చారు. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా ఆంకోలాలో బుధవారం ఆయన ప్రసంగిస్తూ కాంగ్రెస్ ఓడించాలంటే ఈవీఎం యంత్రంలో బటన్ ఒత్తే ముందు జై బజరంగ్ బలి అంటూ స్మరించుకోవాలని సూచించారు. భాజపాకు ఓటేస్తే కాంగ్రెస్ని శిక్షించినట్టేనని పేర్కొన్నారు. అంకోలాతో పాటుగా బుధవారం ఆయన పర్యటించిన జై లహొంగళ ముల్కీ సభల్లోనూ భారత్ మాతాకి జై, మదర్ ఇండియా జై బజరంగ్ బలి అంటూ నిందించారు. కాంగ్రెస్ మంగళవారం విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో బజరంగ దళాలను నిషేధిస్తామన్న హామీపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. వివిధ బహిరంగ సభల్లో మోడీ మాట్లాడుతూ కర్ణాటక ప్రజలు ఇతరులను దూషిస్తూ విభజించి పాలించే సంస్కృతిని ఇష్టపడరు, అట్లాంటి రాజకీయాలు పాల్పడే పార్టీలను దూరం చేయాలంటే ప్రగతిని కాంక్షించే భాజపాకి ఓటేయాల్సిందే, దేశంలో శాంతియుత వాతావరణం ఉండటం కాంగ్రెస్కి ఇష్టం ఉండదు, ఉగ్రవాద ముఠాలకు మద్దతు ఇచ్చే కాంగ్రెస్ గడిచిన 9 ఏళ్లుగా దేశం ప్రశాంతంగా ఉంటే ఓరవలేకపోతుంది, భారత ప్రజాస్వామ్యం అభివృద్ధి గురించి ప్రపంచ దేశాలు కొనియాడుతుంటే కాంగ్రెస్ నేతలు విదేశాల్లో మన దేశాన్ని అవమానిస్తున్నారని మండిపడ్డారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే విశాఖ ఉక్కును విక్రయిస్తే సహించేది లేదు, పలువురు నేతల హెచ్చరిక విజయవాడలో ఉద్రిక్తత దారితీసిన రాస్తారుకో, తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని విశాఖ ఉక్కు కర్మాగారాన్ని విక్రయించాలని చూస్తే సహించేది లేదని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు హెచ్చరించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పరిరక్షణ పోరాట కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం విజయవాడ తలపెట్టిన రాస్తారు ఒక ఉద్రిక్తత దారితీసింది అన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికీ అభివృద్ధికి చిరునామా అంటూ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర కిరీటం శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, 30 నెలల్లో ఇక్కడి నుంచి విమానాలు రాకపోకలు, 5000 కోట్లతో 2026 నాటికి 2 రన్వేలతో టేకాఫ్, 6300 కోట్లతో విశాఖ నుంచి 6 లేన్ల రహదారి, మరో 4 నెలల్లో శంకుస్థాపన, అదానీ డేటా సెంటర్తో ఐటీ కేరాఫ్గా విశాఖ, జూన్లో ఉద్దానం నీటి ప్రాజెక్టు ప్రారంభం, 2 దశ పనులకు శంకుస్థాపన, ఆగస్టు సెప్టెంబర్లో విజయనగరం మెడికల్ కాలేజీ ప్రారంభం, 4 ఏళ్లలోనే ఎంతో మంచి చేసిన ప్రభుత్వం ఒకవైపు, 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటూ ఏ మంచి చేయని చంద్రబాబు మరోవైపు, నాటి పాలనకు నేటి పాలనకు మధ్య తేడా మీరే గమనించండి అంటూ ఆయన ఇచ్చినటువంటి పిలుపుని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే విచారిస్తేనే వెలుగులోకి, చంద్రబాబు సర్కార్ కుంభకోణాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మంత్రివర్గ ఉపసంఘం సిట్ ఏర్పాటు, జీవోలపై హైకోర్టు ఉత్తర్వులు రద్దు, హైకోర్టు స్టే ఇవ్వడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది సుప్రీంకోర్టు, అలాంటి ఉత్తర్వులు ఇచ్చి ఉండాల్సింది కాదన్న ధర్మాసనం, ప్రభుత్వ జీవోలను హైకోర్టు తప్పుగా అన్వయించుకుంది, గత ప్రభుత్వంపై అవినీతి ఆరోపణల ఉల్లంఘనపై దర్యాప్తు కోసమే ఆ జీవోలు, గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించకూడదంటే ఎలా, కేంద్రం ఈడీలను ప్రతివాదులుగా చేర్చకపోవడం సరికాదు, రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాన్ని కొట్టేసి ఉండాల్సింది కాదు, కేంద్ర ప్రభుత్వం ఈడీని ప్రతివాదులుగా చేర్చి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోండి, 3 నెలల్లో ప్రధాన వ్యాజ్యాలను తేల్చాలని హైకోర్టుకు అత్యున్నత న్యాయస్థానం ఆదేశం, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టు తప్పుగా అన్వయించింది, గత సర్కార్ నిర్ణయాలు రద్దు చేసినట్టుగా హైకోర్టు పరిగణించిందన్న రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ న్యాయవాది వాదనలు సమర్థనీయంగా ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 2 జీవోలను పరిశీలిస్తే గత సర్కార్ తీసుకున్న నిర్ణయాలపై సమీక్షించడాన్ని రద్దు చేస్తున్నట్టుగా భావించలేము అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పి, లేకపోతే సూత్రధారి చిక్కినారా అంటూ ఇన్సైడర్ ట్రేడింగ్తో అమరావతిలో ఎల్లో గ్యాంగ్ భూదంద, అసైన్డ్ భూములను కొల్లగొట్టిన పచ్చగద్దలు, 5600 కోట్ల విలువైన 1400 ఎకరాల హస్తగతం, నారా నారాయణ అవినీతి మెలిక ఇన్నర్ రింగ్ రోడ్, స్కిల్డ్ కుంభకోణంలో 241 కోట్లు లూటి, ఫైబర్ నెట్లో 284 కోట్ల దోపిడీ, సిట్ దర్యాప్తులు ఇప్పటికే ఆధారాలతో సహా బహిర్గతం, పలువురు పాత్రధారులను అరెస్ట్ చేసిన సిట్ ఇప్పటికీ ఇక సూత్రధారుల వంతు దూకుడుగా దర్యాప్తు అంటూ హైలైట్ చేసింది. లేకపోతే అమరావతి పేరుతో భారీ అవినీతి అంటూ
అది దేశంలోని అతిపెద్ద భూకుంభకోణం, చంద్రబాబు స్కామ్లపై అన్ని ఆధారాలను నిజానిజాలు నిగదీల్చేందుకు సిట్ ఏర్పాటు, సుప్రీం తీర్పుతో విచారణకు అడ్డంకులు తొలగాయి, తప్పు చేయకుండా వణికేందుకు స్టే ఎందుకు, స్కిల్ స్కామ్లోనూ చంద్రబాబు హస్తం ఉంది, భోగాపురం కోసం కొబ్బరికాయ కొట్టడం మినహాయం చేసింది ఏమీ లేదు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాని గారి సజ్జల వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. అయితే కళ్యాణ మస్తు షాదీ తోఫా సాయం పెళ్లి కూతురు తల్లికి 7 ఫిబ్రవరిలో పెళ్లి కుమార్తెల ఖాతాలో జమ, వివిధ వర్గాల వెంతల మేరకు తాజా నిర్ణయం, పెళ్లి కూతురు తల్లి మరణిస్తే తండ్రి లేదా అన్నదమ్ములకి. ఈసారి వైఎస్ఆర్ కళ్యాణ మస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా పథకాల ఆర్థిక సాయాన్ని పెళ్లి కూతురు తల్లుల బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు. గత ఏడాది అక్టోబర్ నుండి డిసెంబర్ నెల మధ్య ఈ పథకాలకు దరఖాస్తు చేసుకున్న అర్హులకు 7 ఫిబ్రవరిలో ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేసింది. అప్పట్లో ఈ ఆర్థిక సాయాన్ని పెళ్లి కూతురు బ్యాంక్ ఖాతాలో ఆమె జమ చేసింది. అయితే వివిధ వర్గాల నుంచి అందిన వినతుల మేరకు ఈసారి ఆ ఆర్థిక సాయాన్ని పెళ్లి కుమార్తెల తల్లుల ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు గ్రామ వార్డు సచివాలయ శాఖ అధికారులు వెల్లడించారు. ఒకవేళ తల్లి మరణిస్తే పెళ్లి కుమార్తె నిర్ణయం మేరకు ఆమె తండ్రి లేదా అన్నదమ్ములు లేదా గార్డియన్గా వ్యవహరించే ఇతరులకు ఆర్థిక సాయాన్ని అందజేస్తారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అయితే 2030 నాటికి గ్లోబల్ డ్రోన్ హబ్గా భారతదేశం 2030 నాటి గ్లోబల్ డ్రోన్ హబ్గా మారుతుందని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. కృష్ణా జిల్లా గంగూరులో బుధవారం డ్రోన్ పరిశోధన అభివృద్ధి కేంద్రాన్ని ఆయన ప్రారంభించారన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. లేకపోతే ఉద్యానం పెరిగింది అంటూ మిర్చి, పసుపు, ఉల్లి, మిల్లెట్స్కి మద్దతు దేశంలోనే తొలిసారి. ఏపీలో సాగు విస్తీర్ణం, దిగుబడి, ఎగుమతులు బాగున్నాయి. 2023-24 ఫోకస్ పత్రంలో వెల్లడించిన నాబార్డు అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేసింది. ఇక్కడ నిన్ననే పంటలేమి సరిగ్గా లేవని రాసినటువంటి నేపథ్యంలో వీళ్ళు దీన్ని ఈ కోణంలో నుంచి రాసుకొచ్చారు. దాదాపుగా 7000 క్వింటాల్కి మిర్చి 7000 రూపాయలు, పసుపు క్వింటాల్కి 6650 రూపాయలు, క్వింటాల్ ఉల్లికి 770 రూపాయలు, చిరుధాన్యాల క్వింటాల్కి 2500, అరటి క్వింటాల్ 800, బత్తాయి క్వింటాల్ 1400 చొప్పున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించినటువంటి నేపథ్యాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే కిడ్నీ ర్యాకెట్లో మరో 2 అరెస్ట్ అంటూ కోర్టులో లొంగిపోయిన ప్రధాన నిందితుడు, ఆపరేషన్ చేసిన డాక్టర్ రాజశేఖర్ కూడా అరెస్టు. విశాఖ నగరంలో సంచలన రేకెత్తించిన కిడ్నీ ర్యాకెట్ కేసులో మరో 2 అరెస్ట్ చేసినట్టు పెందుర్తిసే గొలగా నప్పారు బుధవారం చెప్పారు. ఈ వ్యవహారంలో ఎలీనా కామరాజు, మర్రి శ్రీను, కొండమ్మలతో పాటు ల్యాబ్ టెక్నీషియన్ శేఖర్, తిరుమల ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ పరమేశ్వరరావు నగర పోలీసులు ఇప్పటికీ అరెస్ట్ చేశారు. తాజాగా కిడ్నీ ఆపరేషన్ చేసిన హైదరాబాద్లోని కామినేని ఆసుపత్రికి చెందిన డాక్టర్ రాజశేఖర్, పెరుమాళ్ళును, తూర్పుగోదావరి జిల్లా కరపకి చెందినటువంటి ప్రధాన నిందితుడు నార్ల వెంకటేశ్వరరావును అరెస్ట్ చేశారు. నార్ల వెంకటేశ్వరరావు కోర్టులో లొంగిపోయినట్టు సీఐ తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం కిడ్నీ ర్యాకెట్ మొత్తం నార్ల వెంకటేశ్వరరావు నడిపాడు. అతనికి ఇదే వృత్తి. కిడ్నీ అవసరమైన వారి వివరాలు, దాతల వివరాలను ముందుగా సేకరిస్తాడు. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వారికి డబ్బు ఆచూపించి కిడ్నీ అమ్మేది కొప్పిస్తాడు. కిడ్నీ ఇచ్చేవారికి కావాల్సిన వారికి మధ్యవర్తిగా వివరించి నగదు బేరం పెడతాడు. రహస్యంగా ఆపరేషన్ చేయిస్తుంటాడు. 2019 నగరంలోని శ్రద్ధ ఆసుపత్రిలో జరిగిన కిడ్నీ ర్యాకెట్లో కూడా వెంకటేశ్వరరావు పట్టుబడి జైలు శిక్ష అనుభవించాడు. జైలు నుంచి విడుదలయ్యాక కూడా ఇదే వ్యవహారం నడుపుతున్నాడు. ఈ తరుణంలో ఎలీనా కామరాజు గ్యాంగ్తో పరిచయం అయింది. ఆర్థిక ఇబ్బందుల్లో వినయకుమార్కు డబ్బు ఆచూపించి కిడ్నీ ఇచ్చేందుకు ఒప్పించారు. పెందుర్తి తిరుమల ఆసుపత్రిలో గత ఏడాది డిసెంబర్లో వినయకుమార్కు డాక్టర్ రాజశేఖర్ పెరుమాళ్ళు ఆపరేషన్ చేసి కిడ్నీ తొలగించారు. కామినేనితో పాటు పలు ఆసుపత్రులకు కన్సల్టెంట్గా కూడా డాక్టర్ రాజశేఖర్ వ్యవహరిస్తున్నట్టు సీఐ చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే శ్రీరామ్ రాఘవేంద్ర చిట్స్ తనిఖీలు, ఉల్లంఘనల గుర్తింపు, చర్యలకు ఆదేశాలు. రాష్ట్రంలోని శ్రీరామ్ రాఘవేంద్ర చిట్స్ బ్రాంచ్లో స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు బుధవారం తనిఖీలు చేసి పలు ఉల్లంఘనలు గుర్తించారు. ఈ కంపెనీకి చెందిన నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప, తిరుపతి బ్రాంచ్లో తనిఖీలు చేశారు. 1982 చిట్ ఫండ్ చట్టానికి విరుద్ధంగా ఈ కంపెనీలో వ్యవహారాలు ఉన్నట్టు తేల్చారు. చిట్ పాడుకున్న వాళ్ళకి సకాలంలో సొమ్ము చెల్లించడం లేదని గుర్తించారు. కొన్నిసార్లు 4-5 నెలలు దాటిన తర్వాత కూడా సొమ్ము చెల్లించడం లేదని తేలింది. కంపెనీ బ్యాలెన్స్ షీట్లో కంపెనీలో ఉన్న నగదు, జారీ చేసిన చెక్కుల మధ్య తేడాలు గుర్తించారు. ఒకే చెక్కు నెంబర్ను పలువురు వ్యక్తులకి డబ్బు చెల్లించేందుకు వినియోగిస్తున్నట్టు తేలింది. ఫోర్మెన్లు ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా అకౌంట్స్ను క్లోజ్ చేయకుండా రోజువారీ అకౌంట్ల నిర్వహణలో అవకతవకలకు పాల్పడినట్టు గుర్తించారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇక్కడ ఎందుకు ఇది జరుగుతున్నాయి అంటే, నిన్ననే మొన్న ఈ ఆదిరెడ్డి అప్పారావు గారు వాళ్ళకి సంబంధించినటువంటి జగజ్జనని చిట్ ఫండ్స్ని కూడా కేసు పెట్టి అరెస్ట్ చేశారు కదా. ఎందుకు ఇవి అంటే, తెలంగాణ హైకోర్టు మొన్న ఉంది కదా, ఉట్టి మార్గదర్శి మీదనే ఎందుకు చేస్తున్నారు, మిగతా వాళ్ళందరినీ ఎందుకు చేయట్లేదంటూ మార్గదర్శి మీదన తదుపరి దీని మీద ఆపేసింది కదా, ఆడిటింగ్ కూడా చేయనీయకుండా. అందుకని ఇప్పుడు వరుస పెట్టి వేరే సంస్థల మీద కూడా చేసి మేము అందరి మీద చేస్తున్నాం, మాకేం మార్గదర్శి మీద కోపం లేదని చూపించేటువంటి ఒక ఎత్తుగడ. లేకపోతే ఆంధ్రజ్యోతి, నమ్మండి ఇది సీఎం సొంతూరు అంటూ, భూగర్భ డ్రైనేజీకి రోడ్లు తవ్వారు, వదిలేశారు, పూడుకుపోయిన కాలువలు రోడ్లపైనే మురుగు, 3 ఏళ్లుగా అవస్థలు పడుతున్నాం, పులివెందులోని బాకరాపురం, ఎర్రగుడిపల్లె, రోటరీపురం, గాంధీనగర్ ప్రజల వేతలో కలెక్టర్ వస్తున్నా పట్టించుకోవడం లేదే ఆవేదన అంటూ అక్కడ తవ్వినటువంటి వాటిని వదిలేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 3 నెలల్లో తేల్చండి అంటూ, అపరిపక్వ దశలోనే మధ్యంతర ఉత్తర్వులు కేంద్రాన్ని ప్రతిపాదిగా చేర్చాలి, గత ప్రభుత్వ నిర్ణయాల పునఃసమీక్షపై హైకోర్టు సుప్రీం సూచన, స్టేను పక్కన పెట్టిన ధర్మాసనం. ఇది దాదాపుగా 1 ఏడాది పాటు వార్తలు రాశారు ఆ రోజున. దాని మీదన హైకోర్టులో జరిగిన ప్రతి వాదనలు, చివరికి స్టే ఇచ్చేదాకా కూడా వార్తలు రోజు ఫ్రంట్ పేజీ బ్యానర్ హెడ్డింగ్లు, డిబేట్లన్నీ పెట్టారు. ఇదేం దుర్మార్గం, అసలు ఎట్లా చేస్తారని.
ఇప్పుడు కోర్టు సుప్రీంకోర్టు దాన్ని కొట్టేస్తే ఒక పక్కకి వెళ్ళింది. అదే సందర్భంలో అవినాష్ రెడ్డిది రెగ్యులర్గా ఇచ్చేటువంటి మ్యాట్లకు సంబంధించినటువంటి ఇంకొక పాయింట్ వచ్చేటప్పటికి ఫ్రంట్ పేజీ హైలైట్ చేశారు. కొత్త విషయం ఏమీ లేదు అందులో, పాత విషయాన్నే మళ్ళీ హైలైట్ చేసుకుంటూ వచ్చారు. కొత్త విషయం అయితే కనుక కొత్తదిగా ఉండేది కదా, పాత విషయాన్నే హైలైట్ చేశారు. ఇంకా అందులో ఏముంది, ఇతని మీదన సాక్ష్యాల తారుమారు కేసు మాత్రమే పెట్టారు, పోనీ ఆ యాంగిల్లో కూడా రాయలేదు. అంటే మాకు కావలసిన వార్తల్ని మాత్రమే హైలైట్ చేస్తుంటే జగన్కి వ్యతిరేకంగా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కానీ వ్యతిరేకమైతే ఫుల్ పేజీ కవరేజీలు ఇస్తాం, అదే జగన్కి అనుకూలంగా కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలకు అనుగుణంగానో లేదా తెలుగుదేశానికి ఇబ్బంది పెట్టేవో వస్తే చివరికి అది ఎవ్వరికీ అర్థం కానీ చిన్న ముక్క వేస్తాం అన్నటువంటి తెలివైనటువంటి ఎత్తుగడ కొనసాగుతుంది. లేకపోతే సిట్ వేసి చేసిందేమిటి, చేసేదేమిటి, పెట్టాల్సిన కేసులన్నీ పెట్టేశారు. కొత్తగా ఏముంది, నీ టీవీ పేపర్లు సిమెంట్ కంపెనీలకు డబ్బులు ఎక్కడ పెట్టి టీడీపీఎంలో నిర్ణయాలపై అనేక కేసులు పెట్టారు. ఈ కేసులో చాలామందిని తీసుకొచ్చి లాకప్లో ఉంచారు. నా పేరు లోకేష్ పేరు చెప్పాలని వాళ్ళని హింసించారు. దిగిపోయిన తర్వాత దీనికి రెండింతలు ఉంటుంది, ఈ రాష్ట్రంలో కిం పాలన నడుస్తుందా, మూడేళ్లలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు అరశాతమే అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే సీఎం గారు నాలుగేళ్లు ఏం చేసినట్టు అంటూ చేతిలో కొబ్బరికాయతో సీఎం, ఆయన ముందు క్రికెట్ స్టంపులు, ఏమిటి చిత్రం అనుకుంటున్నారు, జగన్ సులువుగా కొబ్బరికాయ కొట్టేందుకు ఏర్పాటిది. ఇటీవల అర్చకుడు బండరాయిని పైకెత్తి పట్టుకోగా జగన్ కొబ్బరికాయ కొట్టారు, కిందికి వంగి కొట్టలేరా అంటూ అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఇక బుధవారం అదానీ డేటా సెంటర్ శంకుస్థాపన సమయంలో జగన్ కొబ్బరికాయ కొట్టేందుకు ఇలా బలమైన ఇనుప చట్టం ఏర్పాటు చేశారన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. సీఎంగా నాలుగేళ్లు ఏం చేసినట్టు అంటూ ఇక అదే పాయింట్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. లేకపోతే కన్నడనాట కాంగ్రెస్సే అంటూ 130కి పైగా సీట్లు గెలుస్తాం, 2024 ఎంపీ ఎన్నికల్లో గెలుపునకు దోహదం, కర్ణాటకలో మోడీ ప్రభావం ఏమాత్రం లేదు, బీజేపీని రాష్ట్ర నుంచి ప్రజలు తరిమికొడతారు, ఉత్తర భారతంలోనే ఎక్కువ సమయం పట్టదు, ఏపీ సీఎం జగన్ ప్రభావం కర్ణాటకలో శూన్యం, జగను గాలి జనార్దన్ రెడ్డి అవినీతి పరులు అంటూ అక్కడ సిద్ధరామయ్య ఇంటర్వ్యూని ఇక్కడ హైలైట్ చేశారు. అక్కడ కూడా జగను జపమే ఆంధ్రజ్యోతిది. అలాగే మోడీ ఇప్పుడు ఏంటంటే అర్జెంటుగా, ఇప్పుడు మొన్ననే టైమ్స్ నౌ ఇచ్చింది కదా 24 నుంచి 25 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తేనే, అది అసలు వార్త వేశారా, వేయలేదు. అదే ఇక్కడ వచ్చేటప్పటికి జగన్ దిగిపోతాడు లేకపోతే కనుక అక్కడ మోడీ దిగిపోతాడు అంటే వేస్తారు. భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోకపోతే భారతీయ జనతా పార్టీని గతంలో ఎట్లయితే వెంటాడి వేటాడారో అలాగే ఇప్పుడు వేటాడుతూ ఉన్నారు, బీజేపీ తెలుగుదేశానికి ఊ అనేదాకా రాస్తారు. చివరికి అట్లాంటి ఒత్తిళ్ళకి కలవరపడ్డారో లేకపోతే కనుక ఎందుకు వచ్చిన గొడవని సర్దుకున్నారో పవన్ కళ్యాణ్ వెళ్ళి తెలుగుదేశంతో మూవ్ అవుతున్నారు. ఎందుకని ఈ నెగిటివ్ స్టోరీలు అక్కడ పవన్ కళ్యాణ్కి ఏంటంటే మూడు వైపుల సమస్య, ఇటు పక్కన సాక్షి కూడా వ్యతిరేకంగానే రాస్తుంది. కాబట్టి ఒకళ్ళు వ్యతిరేకంగా ఉంటే మిగతా ఇద్దరు మనకు అనుకూలంగా ఉంటారు, ఈ వర్గం మీడియా చాలా పవర్ఫుల్గా ఉందని ఆయనకి తెలుగుదేశం వైపు ట్రావెల్ అయిపోతుంది. అలాగే బీజేపీని కూడా బెదరేసి, మీడియా ద్వారా బెదరేసి అదుపులోకి తెచ్చుకోవాలన్నటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. దానికి లీడ్ రోలు రాధాకృష్ణ గారు తీసుకుంటూ ఉంటుంటారు. లేకపోతే రైతన్న గోడు పట్టదా అంటూ కన్నెత్తి చూడని జగన్ సర్కార్, అకాల వర్షాలకు రైతులు అతలాకొత్తడం, లక్షల ఎకరాల్లో కోట్ల పంటకు నష్టం, బాధిత రైతులకు భరోసా ఏది, కనీసం పరామర్శించేవారు కరువు, పరిహారంపై ప్రకటన కూడా లేదు. నిన్ననే జగన్మోహన్ రెడ్డి దీని మీద సమీక్షించి లెక్క చెప్పారు, దానికి సంబంధించి అమౌంట్ ఏంటనేది చెప్పాల్సి ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు 10,000 రూపాయలు ప్రకటించింది. మరి అలా ప్రకటిస్తారా లేదా, ఇక్కడ ఇంతకుముందు అయితే అట్లా ఇచ్చేవాడు కదా, ఇప్పుడు ఎలక్షన్స్ ఇయర్ కాబట్టి ఇచ్చారు, వీళ్ళు ఎంత ఇస్తారనేటువంటి చూడాల్సి ఉంది. మరి జాబ్ హబ్గా ఉత్తరాంధ్ర అంటూ 2026 విశాఖ డేటా సెంటర్, మూలపేట పోర్టు, భోగాపురం ఎయిర్పోర్టు పూర్తి, దేవుడి దయతోనే నేనే వచ్చి వీటిని ప్రారంభిస్తా, ఎయిర్పోర్టు డేటా సెంటర్కు మళ్ళీ శంకుస్థాపన, వర్షం పడిన జనం బయటికి వెళ్లకుండా బ్యారికేడ్లు, తడిసి ముద్దని డ్వాక్రాలు, ఉపాధి హామీ కూలీలు, ఇవేం కితకితలంటూ హెలికాప్టర్లో భోగాపురానికి సీఎం, 150 కిలోమీటర్ల దూరంలో ఇచ్చాపురం లాంచ్లు, 4 గంటల పాటు లారీలు నిలిపేసిన పోలీసులు అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే బాబు అరెస్ట్ అవుతారు అంటూ స్కిల్ స్కామ్లో ఆయన పాత్ర, అనారోగ్యంతోనే బాలినేని రాజీనామా, సజ్జల సిద్ధ దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే ఎత్తేయడంతో మున్ముందు తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు అరెస్టులు జరుగుతాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అదే సందర్భంలో ఇళ్ల విషయంలో సరే ఇతర అంశాల్లో చట్టం గుర్తుందా అంటూ మాస్టర్ ప్లాన్ లాలేదు, ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ ల్యాండ్ పూలింగ్ కింద తీసుకున్న భూమిలో కనీసం 5% భూమిని ఇళ్ల స్థలాలకు ఇవ్వాలని సిఆర్డీఏ చట్టంలో ఉంది, పేద ప్రజలకు కేటాయించే విషయాన్ని మాస్టర్ ప్లాన్లో ప్రస్తావించలేదు, అందుకే చట్టంలో పేర్కొన్న విధంగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సిఆర్డీఏ చట్టాన్ని సవరించామని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదన ముగిసిన నేపథ్యంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసి శుక్రవారం నిర్ణయాన్ని వెల్లడిస్తామని పేర్కొంది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ రవీనాథ్ తిల్హరిల బెంచ్ బుధవారం ఆదేశాలు ఇచ్చింది. ఏదైతే పేద ప్రజలకు సంబంధించిన ఇళ్ల పట్టాలు ఆపేయాలా ఇచ్చుకోవచ్చా అన్నటువంటిది రేపు తీర్పు ఇవ్వబోతోంది, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలా లేదా అన్నటువంటి. దీని దినపత్రికలు వచ్చిన వార్తలు, వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.